ఒసే ఇంటి దారా నాటకి పోతనా హిడింబి శోభణఖ నా మొహన కాస్త కాఫీ తగలైవే డొల్లు పుచ్చకాయలాగా దొల్లుకుంటుందా దా 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 వచ్చారా ఆఫీస్ నుంచేనా కాదు ఆఫీసు నుంచి ఆఫ్రికా వెళ్ళొస్తున్నా అడగడం చూడు ఎవరికైనా మెదడు బుర్రలో ఉంటుంది అతి తెలివి తక్కువ ఎవరికి మోకాట్లో ఉంటుంది నీకు మాత్రం అరికాల్లో ఫిక్స్ చేశాడా దేవుడు ఇవాళ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా అత్తం మర్రి చెట్టు మాను మీద చీరారేసింటాయి పోదరు నాకు సిగ్గేస్తుంది కదలకు పునాదులు కదిలినాయంటే ఈ మేడ కిందే సమాధి అయిపోతాను నేను కాఫీ తీసుకోండి కాఫీ వెరీ గుడ్ కిరసనాయలు వాసన ఇస్తుంది లేదు కాఫీ మీరు రోజు నాతో ఇలా తీయగా మాట్లాడతారా తీయగా ఎప్పుడు తిండి చేసే దిక్కుమాలిపోయినగా ఏమిటి అవును అంటున్నా ఒప్పుకున్నారా అవును నేను రోజు నిన్ను ఇలాగే తిడుతూ ఉంటాను చాలా ఇది చూసారా ఏమిటది మొన్న మీ దగ్గర డబ్బు తీసుకుని పక్కింటి అబ్బాయికి ఇచ్చానన్నానే గుర్తుందా అతను మెడ్రాస్ నుంచి చెవిటి మిషన్ తెచ్చిపెట్టాడు చెవిటి మిషన్ మరే ఇప్పుడు మీరు చణుకున్న మాటలు గొణుకున్న తిట్లు చాలా చక్కగా వినిపించాయి రోజు నాతో మీరు ఇలాగే మాట్లాడుతున్నారు కదూ అదే రోజు అంటే అదే మీకు వినిపించదు కదా అని సరసం ఆడాను అంతే అదే సరసమే నేను మీతో సరసం ఆడాలి అలా నిలబడండి ఇంకో సంబంధం అవును పిఠాపురం నుంచి వచ్చింది మంచి స్థితి పరులు రేపు నవమి నాడు సీతారామ కళ్యాణం జరిపించాక మంచి ముహూర్తం చూసి మనవాడి పెళ్లి కూడా చేయించేస్తాను నవములోపు ఆ ఊరు వాళ్ళు సీత విగ్రహాన్ని ఇస్తామన్నారా ఇస్తే మంచిదే లేకపోతే మరో సీతనైనా తయారు చేయించి కళ్యాణం జరిపించి తీర్తాను రెండు విషయాల్లోనూ మీరు వక్రంగానే ఆలోచిస్తున్నారండి 14 ఏళ్ళు అటు సీతని ఇటు రాముని దూరంగా ఉంచారు ఇప్పుడు ఇంకో కొత్త సీతను తెస్తామంటున్నారు అలాగే చిన్నప్పటి నుంచి లక్ష్మీ రాజా భార్యాభర్తలు అనుకున్నాం ఇప్పుడు ఇంకో పిల్లనిచ్చి పెళ్లి చేస్తామంటున్నారు ఈ వాదనలు అనవసరం నా నిర్ణయానికి తిరగలేదు లక్ష్మికి రాజాకి పెళ్లి చేయడానికి వీలేదు అంతే అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విననే రాముడి జీవితంలో ఇంకో సీత లేదు నా జీవితంలోకి ఇంకో లక్ష్మి రాదు అయితే రేపు నవమికే పెళ్లి చేసేద్దాం అంటావా అవును బావగారు ఆ రోజుతో లక్ష్మి మైనారిటీ తీరిపోతుందని హరి రాజాతో అన్నాను అంటున్నాడు కదా ఆ విషయం విన్నా కూడా వాడు ఊరుకుంటాడా మైనారిటీ తిరగానే వాళ్ళిద్దరూ ఏకమై పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి టింగురంగానే పెళ్లి చేసేసుకుంటే మనం పిసుకోలేక సావాలి అది నిజమే అనుకో కానీ నవమంటే 20 రోజులు కూడా లేదు ఈ ప్రయత్నం చేయగలవా ఈ రోజుల్లో పెళ్లి ఏర్పాట్లకు భయపడ్డాడు బావగారు బజార్లో రెడీమేడ్ జీలకర్ర బెల్లాలు రెడీమేడ్ మంగళసూత్రాలు రెడీమేడ్ పప్పన్నాలు దొరుకుతాయి రెడీమేడ్ పెళ్లి వారు కూడా దొరుకుతారు మీరు ఊహనండి నేను అవన్నీ చూసుకుంటాను ప్రేమించే కళ్ళకి గోడలు ఊడల్లా అనిపిస్తాయి రాళ్ళు తాళల్లా కనిపిస్తాయి లక్ష్మి రా బావా కూర్చో అయ్యో రాక మొదటిసారి మా ఇంటికి వచ్చా నీకు సరిగ్గా మర్యాదలు చేయడానికి కూడా వీలు లేకుండా కాసిన మధ్య తెచ్చిపెట్టినా వద్దు కింద వాళ్ళకి అనుమానం వస్తుంది నాకని చెప్తేస్తానుగా వద్దు లక్ష్మి నేను ఇక్కడ ఉండే ఈ కాసేపట్లో నువ్వు ఒక్క క్షణం కూడా నాకు కనుమరు కావడానికి వీల్లేదు మనం విడిపోయి ముందని చివరి కలయికేది శాశ్వతంగా కలిసి ఉండటం కోసం మనం తాత్కాలికంగా కొన్నాళ్ళు విడిపోవాలి లక్ష్మి నీ మాటలు నాకు అర్థం కావడం లేదు బావా నిన్న హరే అన్నాడు గుర్తు చేసుకో లక్ష్మి నవమి నాటికి నీ మైనారిటీ తీరిపోతుందన్నాడు ఈ విషయంలో నేను ఎంతో ఆలోచించాను నీ మైనారిటీ తీరిన మరుక్షణం నుంచి మనిద్దరినీ ఆ ముక్కోటి దేవత లేకమైనా దూరం చేయలేరు కానీ ఈ లోపం మనం ఇలా కలుస్తుంటే
మన కరైకి గిట్టని పెద్దలందరూ ఒకటే ఏదో అడ్డుగాడు కట్టాలని అభ్యంతర పెట్టాలని ప్రయత్నిస్తారు. అందుకని నేను మా ఊళ్ళో నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేం. పోనీ నవమి దాకా మనం కలుసుకోకుండా నిగ్రహించుకుందామంటే మన మనసులో మన మాట వినవే. ఏం చేద్దామంటావు ఇప్పుడు? వచ్చే అష్టమి దాకా నేను ఎక్కడికో విడిపోతా లక్ష్మి. ఎక్కడికి? ఎక్కడికో చోటుకి. నేను గట్టిగా అరిచినా నా పిలుపు నీకు, నువ్వు పెద్దగా పిలిచినా నీ కేక నాకు, వినిపించినంత దూరానికి వెళ్ళిపోతాను. గడువు పూర్తయ్యేదాకా తిరిగి రాను. నరాల్ని దహించేసి ఆ విరహ బాధని ఏదో రకంగా సహిస్తాను, భరిస్తాను. అంతవరకు నిన్ను చూడకుండా నేను ఉండలేదు బాబా, రావాలి కాదు. ఇలా చెప్తున్నానే కానీ నేను మాత్రం ఉండగలనా? కానీ కానీ తప్పదు లక్ష్మి, కొన్ని రాయి చేసుకుని ఒక్క 20 రోజులు నువ్వు గడపగలిగితే. 20 రోజులు కాదు, 2 రోజులు, 2 క్షణాలు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు బావా, నీకు దండం పెడతాను, ఎక్కడికి వెళ్ళకు. పిచ్చిదానా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నన్ను చూడాలనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకో, ఆ మూతపడ్డ లేత కళ్ళ నిండా నేను కనిపిస్తాను. అలాగైతే 20 రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాను బావా. లక్ష్మి వస్తున్నాను, బట్టలు మార్చుకుంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తా లక్ష్మి. వెళ్ళక తప్పదంటావా? తప్పకుండా వెళ్ళాలంట. వెళ్ళినా త్వరలోనే మళ్ళీ వస్తాను కదా. ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమి నాటి రాత్రి నేను నిన్ను కలుస్తాను. పెళ్లికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజున నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఈ లోకంలో పవిత్రమైన ప్రేమనేదే సత్యమైతే మన ప్రేమ అసత్యం కాదు లక్ష్మి. కొన్ని వేల చేతులు కలిసినా కలిసిన మన ఈ 2 చేతుల్ని వేరు చేయలేవు. నవమి నాడు ఈ హరి కాదు ఆ హరి అడ్డుపడ్డా మన పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. లక్ష్మి, రాత్రి పెద్దనాన్నగారు మేము మాట్లాడుకున్నాం, వచ్చే నవమి నాడు నీ పెళ్లికి ముహూర్తం పెట్టాం. నవమి నాడా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. సరిగ్గా నా మనసులోనూ అదే రోజు ఉంది, మీరు ఆ రోజు చెప్పారు. అలాగే నవమంటే ఇంకా 8 రోజులు లేదు, కానివ్వండి పెళ్లి ఏర్పాట్లంటే మాట్లా, ఎన్ని చూసుకోవాలి. లక్ష్మి నవమి నాడే చేసుకుంటాను, సరేనా? పెళ్లి పనులు చూడండి బావా. బావా, లక్ష్మి అలా మాట్లాడుతుంటే నాకేమిటో భయంగా ఉంది బావా. ఇంక పెళ్లి తప్పించుకోలేనన్న నిర్ణయానికి వచ్చి ప్రాణం తీసుకునేంత పిచ్చి పని చేస్తుందేమోనని భయం వేస్తుంది. లక్ష్మి అంత పిచ్చిది కాదు లత, అది మన చెవులకి తాటాకులు కడుతుంది. ఆ రాజాగాడు ఏదో కొత్త ప్లాన్ చెప్పుకుంటాడు, ఇది ఇలా కొత్త నాటకం మొదలుపెట్టింది. చూస్తా, ఆ రాజాగాడిని కలిసి తేల్చేస్తాను. వద్దు వద్దని చెప్పినా వాడు నా చెల్లెలు వెంట పడుతూనే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త నాటకం మొదలు పెడుతున్నాడు. ఈసారి పిచ్చి వేషాలు వేస్తే కొట్టి ఊరుకోను, నరికి పోగులు పెడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోమని నా మాటగా చెప్పు. ఏవి వినిపించలేదు. నీకు అనవసరమైనవి వినిపిస్తాయి, అవసరమైనవి వినిపించవరా? చెవిటి తన యాక్ట్ చేయకరా. కోప గుయ్యమైన శబ్దమైనా వినిపించిందా? ఇదేంటి ఇలా సెటిల్ అయిపోయింది? అరే గురు, ఇటు రా గురు, ప్లీజ్ ప్లీజ్, ఇటు కూడా ఒకటి ఇచ్చాడు గురు. ఇటు